కోట శ్రీనివాసరావు మన తెలుగు సినిమాకు దొరికిన గొప్ప నటుడు. మనకు ఉన్న తెలుగు విలన్స్లో ఒక గొప్ప విలన్ అని చెప్పచ్చు. కానీ ఈ మధ్య అందరు డైరెక్టర్లు ముంబై నుంచి ఆర్టిస్టులను విలన్ వేషం ఇవ్వడానికి రప్పించుకుంటున్నారు. అదే క్రమంలో ఇప్పుడు కోట గారికి అవకాశాలు తగ్గిపోయాయి. అయితే మొన్న మధ్య జనతా గ్యారేజ్పై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసిన కోట మళ్ళీ ఇప్పుడు ఖైదీ నెంబర్ 150పై కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఖైదీ వేషం వేసే నటుడికి మేకప్తో పనేంటని కోట ప్రశ్నించాడు. ఖైదీ అంటే మాసిన గడ్డం మాసిన జుట్టుతో ఉంటాడని, దీనికి కూడా మేకప్ అవసరమా అంటూ చిరంజీవి ఖైదీ నెంబర్ 150ని ఇండైరెక్ట్గా టార్గెట్ చేస్తూ తెలుగు సినిమాపై తనకు ఉన్న అసహనాన్ని వ్యక్తం చేశాడు కోట. Thank you.